దేశం ఒక మార్గంలో ప్రయాణించింది. 75 ఏళ్లు దాటే వజ్రోత్సవ వేళ ప్రజాస్వామ్య భారతాన్ని నవ భారతంగా తీర్చిదిద్దేందుకు వజ్ర సంకల్పం పూనుకుని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశ ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావడం ద్వారా సరికొత్త దేశాన్ని ఆవిష్కరించాలని నిశ్చయించింది. ఈ మార్పు సారాంశమేంటి? స్వతంత్ర భారతం 75 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అంటే 2022 ఆగస్టు 15 తర్వాత కొన్ని నెలలకే దేశంలో జమిలీ ఎన్నికల వ్యవస్థ అమల్లోకి రానుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే 2022 చివరిలో లేదా 2023 మొదట్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 6 నెలలలోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్థానిక సంస్థలన్నింటికీ ఏకరీతి విధానంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. 2021లో రాజ్యసభలో మెజారిటీ పొందనున్న మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల అభ్యంతరాలను తోసిరాదని ఈ మేరకు రాజ్యాంగ సవరణ ప్రక్రియను పూర్తి చేయనుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిపాలనలో కాంగ్రెస్ అడుగుజాడల్ని చెరిపివేయడానికి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికల ద్వారా దేశంపై తన ముద్రను సుస్థిరంగా వేసి రాజకీయ జీవిత క్లైమాక్స్ కు సిద్ధపడాలని భావిస్తున్నారు. అందులో భాగమే తిరగరాయలేని ఈ సాహసోపేత నిర్ణయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమిలీ ఎన్నికలతో మోదీ సర్కార్, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల పదవీకాలం నిర్దిష్ట సమయం కంటే ముందే ముగియనుంది. డెబ్బై 75 ఏళ్లు దాటిన నేతలకు పదవీ విరమణ బీజేపీ సంప్రదాయం. అందులో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలకు టికెట్లు ఇవ్వలేదు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి 2025 నాటికి 75 ఏళ్లు నిండుతాయి. ఆయన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ను స్థాపించి 2025కు 100 ఏళ్లు పూర్తవుతాయి. జాతీయవాద ఎజెండాతో 2022-23లో బీజేపీని కేంద్రంలో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చి ఆ విజయాన్ని సంఘ్ కానుగ్గా ఇచ్చి ఆ టర్మ్ పూర్తవగానే ప్రధాని మోదీ క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని సమాచారం. చివరిలో లేదా 2023 మొదట్లో మరోసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం మోగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే మోదీ సర్కార్ నినాదం అమల్లోకి రానుంది. జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పు తెచ్చి నవ రాజకీయ భారతానికి నాంది పలకాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ కార్యవర్గంలో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమిలీ ఎన్నికలకు వీలు కల్పించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ ప్రక్రియను మోదీ సర్కార్ చేపట్టనుంది. 2021 చివరిలో బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లభిస్తుంది. 2022 ఆగస్టు 15 స్వతంత్ర భారతం 75 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో 2021 చివరిలో రాజ్యాంగ సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టి వజ్రోత్సవ సంరంభంలో నవభారతాన్ని ఆవిష్కరించాలని బీజేపీ నిశ్చయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2022 చివరి త్రైమాసికంలో గాని 2023 తొలి త్రైమాసికంలో గాని జమిలీ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2 నెలల వ్యవధిలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే జమిలీ ఎన్నికలు జరపాలంటే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను ముందుకు జరపాల్సి వస్తుంది. 2021లోపు ఇది తేలే అవకాశం లేదు కాబట్టి ఆలోగా ఎన్నికలున్న రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరినా అవి అల్పాయుష్ ప్రభుత్వాలే అవుతాయి. 2022లో ఆయా రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక 2018లో 2019లో ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తికాలం అధికారంలో ఉండకుండా 2022లోనే ముగిసిపోతాయి. అలాంటి రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ వంటివి ఉంటాయి. మోదీ సర్కార్ సైతం 3.5 ఏళ్ల ముచ్చటే అయ్యి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. జమిలీ ఎన్నికలపైనే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మోదీ సర్కార్ ప్రణాళికలు రచిస్తుంది. జమిలీ ఎన్నికలు నిర్వహించిన 6 నెలలకు అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతి విధానంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మోదీ సర్కార్ జమిలీ ఎన్నికలను ఎందుకు నిర్వహించాలని అనుకుంటోంది? బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కోసమేనా? వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై మోదీ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్సభకు ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఈ కసరత్తు జరుగుతోంది. సరే, మరి కర్ణాటకలోలాగా అస్థిర ప్రభుత్వాలు ఏర్పడితే అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు బంతి గవర్నర్ కోర్టుకు చేరుతుంది. ప్రభుత్వం కూలడానికి కారణమైన వర్గాన్ని పిలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉందా అని అడుగుతారు. ఆ శక్తి లేకుంటే ఎందుకు పడగొడుతున్నావని ప్రశ్నిస్తారు. తమ నిర్ణయంపై పునరాలోచించుకునేందుకు వారికి సమయం, సలహా ఇస్తారు. అయినా కూడా వారు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటే రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలన షెడ్యూల్ తేదీ దాకా ఉంటుంది. అయితే ఆ సమయంలో అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచి ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తారా లేక అసెంబ్లీని రద్దు చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఏదేమైనా ఒకసారి ఏర్పాటైన ప్రభుత్వం మధ్యలోనే కూలిపోకుండా వీలైనంత వరకు పూర్తికాలం అధికారంలో ఉండేలా నిబంధనలను సవరించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇది ఫిరాయింపుదారులకు చెంపపెట్టులా ఉండే అవకాశం ఉంది. బీహార్ లో జరిగినట్టు నితీష్ కుమార్ మహాకూటమితో బంధం తెంచుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. రెండు వేల 2018లో 5 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2019లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా సహా మరో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. వచ్చే 3 ఏళ్లలో 18 రాష్ట్రాల శాసనసభలకు, 2023-24లో మరో 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్య మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎప్పుడు చూసినా ఏవో ఒక ఎన్నికలు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే కోడ్ అమలు. రోజుల తరబడి అమల్లో ఉండే ఎన్నికల కోడుతో కుంటుపడే అభివృద్ధి. దేశంలో చాలా కాలంగా ఇదే పరిస్థితి. చీటికి మాటికి వచ్చే ఈ ఎన్నికల చికాకులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో పాటు ఎన్నికల వ్యయాన్ని కూడా ఒక కారణంగా వారు చూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే అదనపు ఖర్చు తప్పుతుందన్నది వారి వాదన. నిజానికి 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జమిలీ ఎన్నికల ప్రతిపాదన అడపాదడపా తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా సీట్లు రావడం, 2021 నాటికి రాజ్యసభలో కూడా ఆ పార్టీ మరింత బలపడడం వంటి పరిణామాల నేపథ్యంలో కమలనాథులు ఈసారి పకడ్బందీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. బీజేపీ మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సంఘ్ ఏర్పాటైంది 1925లో. అంటే 2025 నాటికి ఆ సంస్థకు శతవసంతాలు పూర్తవుతాయి. ఈ ప్రత్యేకమైన సందర్భం నాటికే దేశంలో జాతీయవాద ఎజెండాతో ఎన్నికలు నిర్వహించి కేంద్రంలో అధికారాన్ని సాధించి వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలను గెలుచుకుని తనను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్ కు కానుకగా ఇవ్వడం మోదీ లక్ష్యంగా చెబుతున్నారు. ఇది స్వామి కార్యం. ఇక స్వకార్యం ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల జాతీయ పార్టీలకు ఎక్కువ లాభం. దేశంలో ఉన్న అతి పెద్ద జాతీయ పార్టీలు 2, ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కు భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు బహుస్వల్పం. మిగిలింది బీజేపీ. ఆ పార్టీకే ఎక్కువ సీట్లతో అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ప్రత్యర్థిని మరోసారి మట్టి కరిపించి 3వ సారి అధికారంలోకి రావడం స్వకార్యం. ఇది బీజేపీ లెక్క. జమిలీకి వెళ్తే ప్రాంతీయ పార్టీల జోరు కూడా తగ్గుతుందన్నది వారి వ్యూహంలో మరో కోణం. ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికైన అభ్యర్థి ఎన్నికైన నెలలోపే దురదృష్టవశాత్తు చనిపోతే, అలాంటి సందర్భాల్లో గెలిచిన పార్టీయే చనిపోయిన తమ అభ్యర్థి స్థానంలో ఉన్నత విద్యావంతుడైన మరో అభ్యర్థి పేరును సూచించడం, లేదా మృతి చెందిన అభ్యర్థికి సమీప ప్రత్యర్థిని ఆ నియోజకవర్గ ప్రతినిధిగా ప్రకటించడం అనే ప్రత్యామ్నాయాలు తమ పరిశీలనలో ఉన్నట్టు బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు 2023లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ జమిలీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం 2018 డిసెంబర్లో ఏర్పాటైంది. ఒకవేళ 2022 చివరిలో జమిలీకి వెళ్తే ఏడాది ముందే ముగిసినట్టు అవుతుంది. లేదా 2023 మార్చిలో ఎన్నికలు జరిగితే 9 నెలల ముందే ముగిసినట్టు అవుతుంది. ఏపీ ప్రభుత్వ విషయానికి వస్తే అక్కడ సర్కారు ఏర్పాటైంది 2009 మేలో. పూర్తి కాలమంటే 2024 మేదాకా ఉండాలి. 2022 చివరిలో జమిలీకి వెళ్తే దాదాపు 7.5 ముందే, అంటే 3.5 ఏళ్లకే ముగిసినట్టు అవుతుంది. 2023 మార్చిలో ఎన్నికలకు వెళ్తే 7కి పైగా కాలం కోల్పోయినట్టు అవుతుంది.
కేంద్రంలో మోదీ సర్కారు అంతే. బీహార్, ఢిల్లీ, పాండిచ్చేరి రాష్ట్రాలకు 2020లో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021లో జరగాల్సి ఉంది. మరి వీటిని అప్పుడే జరిపిస్తారా, లేక జమిలీతో ముడిపెట్టి 2022 దాకా ఆయా ప్రభుత్వాలను పొడిగిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. అనారోగ్యంతో కన్నుమూసిన విజయ నిర్మల మృతికి జగన్, చంద్రబాబు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి